గురుగారు తుమ్ము తుమ్మినప్పుడు వెంటనే ఏ పని చేయకూడదంటారు, నిజమేనా? మీకేమైనా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయా? చెప్పండి సార్. గురుగారు చెప్పండి అమ్మా. నాకు తుమ్మిన వెంటనే ఏ పని చేయకూడదు అని ఒక సెంటిమెంట్ ఉంది గురుగారు. అది పెద్దవాళ్ళు కూడా అంటారు, కానీ అది అస్తమాటు కుదురుతుందా? బస్సు ఎక్కుతుంటే తుమ్మొస్తే ఎక్కకుండా కూర్చుని దిగిపోతే మళ్ళీ బస్సు కోసం కూర్చోవాలి కదా సార్? ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బస్ స్టాప్ వస్తుంది, బస్సు ఎక్కే లోపల నువ్వు తుమ్ము తుమ్మావు, పర్వాలేదు తుమ్మావు కదా అని ఎక్కుతుంటే కింద అయ్యో అలా ఏమైనా జరుగుతాయి. మరి ఆ బస్సు వెళ్ళిపోతే వేరే బస్సు ఇంకో గంట కానీ లేదనుకోండి, అప్పుడు కట్టించుకుని వెళ్ళిపోవాలమ్మా. అంతేనంటారా? అంతే, లేకపోతే బైకో ర్యాపిడోనో. మొన్న ఒక ఎగ్జామ్కి వెళ్ళాను గురుగారు, అప్పుడు కూడా తుమ్ము వచ్చిందండి. ఎగ్జామ్ మొదలెడదాం అనుకుంటుంటే మా ఫ్రెండ్ అంది, అరే తుమ్మే ఒకసేపు ఆగు అంది. ఇలాపు టైం చాలా అయిపోయిందండి. దానికి మీరు ఏమంటారు? అప్పుడు నువ్వు టీచర్ చెప్పాలమ్మా, అలా తుమ్ము వచ్చింది సార్, లేకపోతే మేడం అక్కడ ఎక్స్ మేడం అని తుమ్ము వచ్చింది, ఒక రెండు నిమిషాలు ఆగాను, బెల్ట్ అయిపోయిందంటే ఇంకో 5 నిమిషాలు ఎక్స్ట్రా ఇస్తారు సార్. ఇలాంటి మూఢనమ్మకాలని మనం నమ్మచ్చు అంటారా గురుగారు? కాదమ్మా, వీటిని మనం నమ్మకూడనే కూడదు. ఎందుకండి? లైక్ డోరా బుజ్జిలో నక్కు ఉంటుంది, డోరా బుజ్జిలో చేతుల్లో ఏమైనా ఉంటే గుంటి నక్క దొంగలించకూడదు, గుంటి నక్క దొంగలించకూడదు, గుంటి నక్క దొంగలించనేకూడదు అంటారు. అప్పుడు దొంగ చిది, అప్పుడు నక్క నేను దొంగలిస్తానా ఇవన్నీ నమ్మకూడదు. ఎందుకంటే అమ్మా, ఎందుకంటే మనం తుమ్మేటప్పుడు అంటాం కదా, అప్పుడు మన శ్వాస పీల్చుకునేటప్పుడు అది అర్థమయ్యేలాగా చెప్పండి. ఏంటంటే మనం తుమ్మేటప్పుడు మనకి శ్వాస ఆడదు, ఎందుకంటే ఒక్క 2 నిమిషాలు ఆడదు, 2 సెకండ్స్ ఆడదు, ఆగదు అనేటప్పుడు ఈ గాలి మనం పీల్చుకోలేము. అందుకోసం మనం దగ్గేటప్పుడు ఆవాలి తగ్గించేటప్పుడు మనం గాలి పీల్చుకుంటాం, పీల్చుకుందా శ్వాస. మనం తుమ్మేటప్పుడు మాత్రం పీల్చుకోదు. అప్పుడు ఒక 2 నిమిషాలు చూసి 2 సెకండ్లు నిదానించి అప్పుడు ఏ పని కుట్టుకు లైక్ మనం వేరే వాళ్ళు తుమ్మారు, మనం ఆగిపోవడం, వేరే వాళ్ళు ఎవరో తుమ్మారు దాన్ని నన్ను ఆగమండం అలా చేయకండి. ఎవరో తుమ్మారని మనం మానేయడం అలా చేయకండి. వాటి మూఢనమ్మకాలని మనం వదిలేయాలి, పాటించకూడదు. నో, అందుకోసమే ఆ రీజన్ ఏంటి పెద్దవాళ్ళు చేయకూడదని ఎందుకు చెప్పారో తెలుసుకొని అప్పుడు చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు అక్కడ నిప్పు ఉందిరా అంటే స్టవ్ పైన ఉన్నప్పుడు ఏమైనా కావలసినప్పుడు బాబు అక్కడికి వెళ్ళకో అక్కడ నిప్పు ఉంది అంటారు, వేడి ఉంది అంటారు. నేను ముట్టుకుంటాను ఏమవుతుంది కాదు. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు అర్థం చేసుకోండి అమ్మా, ఎంతసేపు అర్థం చేసుకోండి, అలా అర్థం చేసుకోండి. బాయ్.